హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఫ్రెండ్స్ మీ పని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం ఇదే మీ పని కానీ ఎక్కడ ఏం జాబ్స్ ఉన్నాయి సో వాటికి అర్హత ఏంటి ఇవి తీసుకొచ్చి మీకు చెప్పడం నా పని అనమాట ఓకేనా అర్థమైందా సో ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియోలో సో ఎక్స్పీరియన్స్ లేకుండా డిగ్రీ వాళ్ళకు ఇంటర్ వాళ్ళకు జాబ్స్ అయితే చెప్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ అలాగే సో నా కోసం ఒక లైక్ కొట్టండి సో లైక్ కొడితే ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే వస్తుందన్నమాట నాకు మీకైతే నష్టం ఏం ఉండదండి సో నేను వెయ్యి లైక్లు అయితే అడుగుతున్నాను ఓకే అడుగుతున్నాను వెయ్యి లైక్లు సో మీరు అది కొడితే నేను చాలా హ్యాపీ సో ఇంకా నోటిఫికేషన్స్ అవి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా సరే సో మీకు అవకాశం ఉందా మీ దగ్గరికి తీసుకొచ్చి పెడతాను ఇది చూడండి అయ్యా ఇది ఉంది అప్లై చేసుకుంటారా చేసుకోండి మంచిది దీంట్లో బెనిఫిట్స్ ఏంటి సో డ్రాబ్యాక్స్ ఏంటి చెప్తాను మీకు తర్వాత మీ ఆలోచన మీ ఇష్టం అనమాట ఓకేనా సో ఇక లేట్ చె మనం వీడియోలోకి వెళ్ళిపోదాం జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అండి ఇవి ఓకే డిగ్రీ అర్హతతో ఎక్స్పీరియన్స్ అవసరం లేదు చాలా మంచి అవకాశం మనం వీడియోలో మాట్లాడుకుందాం నోటిఫికేషన్ ఐఐటి కాన్పూర్ నుంచి రావడం జరిగిందనమాట జూనియర్ అసిస్టెంట్ టువెల్త్ సీరియల్ నెంబర్ టువెల్త్ చూడండి ముప్పై ఒక్క ఉద్యోగాలు ఉన్నాయి ఓపెన్ కేటగిరీకి పది ఈడబ్ల్యూఎస్కి నాలుగు ఓకేనా అలాగే మనకి ఇంకా వచ్చేసరికి ఇక్కడ ఓబీసీ వాళ్ళకు పది ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు నాలుగు ఇచ్చారండి ఈ ముప్పై ఒక్క ఉద్యోగాలు డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తున్నారనమాట కాబట్టి డిగ్రీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ముప్పై ఏళ్ళ వరకు వయసు అర్హత ఇక్కడ మీరు చూడండి ఈ నెంబర్ ట్వెల్త్ కదా ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్టయితే గ్రూపు పోస్ట్ వైజు సో మనది గ్రూప్ సి కిందికి రావడం జరుగుతుంది లెవెన్త్ టు థర్టీన్త్ సిరియల్ నెంబర్ వరకు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఏళ్ళ వరకు వయసు అర్హత అంటే జనరల్ కేటగిరీ ఓసీ వాళ్ళు కూడా ముప్పై ఏళ్ళు ఉన్నా సరే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీకి మూడేళ్ళు అనమాట ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలు బేసిక్ పే ఉంటుందండి సో ఇరవై ఒక్క వెయ్యి బేసిక్ పే ఉంది కాబట్టి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో మనకేంటి అంటే ఇంకా పెరుగుతుంది శాలరీ మనకు స్టార్టింగ్ ఒక నలభై వేల ఒక పైగానే శాలరీ అయితే తీసుకోవచ్చు ఇంకా దీంతోపాటు మనకు డియర్నెస్ అలవెన్స్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అంటే అకామిడేషన్ ప్రొవైడ్ చేయరు కానీ బాడీగా అయితే ఇస్తారు అనమాట అద్దె ఇస్తారు మనకు ఇంటి అద్దె ఇస్తారు ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా వర్తిస్తాయి ఇంకా దీంట్లో మనం బాగా సంతోషపడాల్సిన విషయం ఏంటి అంటే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్ కూడా రావడం అనమాట అంటే మన పిల్లలకు చదివించుకోవడానికి కూడా మనకు అవకాశం అయితే ఉంటుంది డ్రైవర్ ఒకే ఒక్క పోస్ట్ ఉందండి ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు డ్రైవింగ్ టెన్త్ పాస్ అయ్యి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఒకసారి మీకు క్వాలిఫికేషన్ క్లియర్గా చూపిస్తానండి సో కిందికి స్కోల్ చేసినట్లయితే మనకు క్వాలిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది చూడండి మనకు జూనియర్ అసిస్టెంట్ ఓకే ఎసెన్షియల్ అంటే ఖచ్చితంగా ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఏం ఉండాలి మన దగ్గర అంటే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ సో డిగ్రీ ఏదైనా పర్లేదు అది మీరు బీకామ్ బీఏ బీఎస్సీ బీటెక్ బీఫార్మ్ ఏదైనా పర్లేదు అనమాట మీరు అప్లై చేసుకోవచ్చు అయితే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పడం జరిగింది సర్టిఫికేట్లు ఏమీ అవసరం లేదు సో ఇక్కడ డిసేబుల్ కింద కూడా గమనించండి కొంచెము బ్యాచ్లర్స్ డిగ్రీ విత్ ఫిఫ్టీ ఆఫ్ మార్క్స్ అండ్ వన్ టూ ఇయర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకు కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పడం జరిగిందనమాట అంటే ఎవరైనా ఈ అప్లై చేసే వాళ్ళల్లో యాభై శాతం మార్కుల కంటే పైన ఉండి ఎక్స్పీరియన్స్ కూడా పెట్టి ఉంటే వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అంతే తప్ప వాళ్ళే కావాలని ఏం కాదండి సో మన క్లర్కల్ డ్యూటీస్ అనమాట ఇవన్నీ కూడా సో ఇక్కడ మనకు డ్రైవర్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు టెన్త్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు ఓకే కాకపోతే ఎక్స్పీరియన్స్ అనేవి ఖచ్చితంగా కావాలి ఇంటర్తో అప్లై చేసుకుంటే మూడేళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి హెవీ వెహికల్ సంబంధించి అది మీరు ఎయిత్ పై నుంచి ఎయిత్ నైన్త్ ఎవరైనా అప్లై చేయొచ్చు వాళ్ళకు పదేళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ అనుభవం ఉండాలి అలాగే లైసెన్స్ కూడా ఉండాలన్నమాట ఓకే ఇది ఆన్లైన్లో అప్లై చేయాలని మనము జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది అప్లై చేయడానికి చివరి తారీఖు నవంబర్ పదహారు రెండు వేల ఇరవై ఒకటి అనమాట సో ఎటువంటి ప్రింటౌట్ పంపేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాల అనమాట సో మనకి ఎగ్జామినేషన్ పెట్టి స్కిల్ టెస్ట్ పెడతారు అంతే ఇంటర్వ్యూ ఉండదు అనమాట ఓకే ఎగ్జామినేషన్ పెట్టి స్కిల్ టెస్ట్ పెడతారు ఈ ఉద్యోగాలకు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఎక్కడ ఉంటుంది సో మనం సెలెక్ట్ అయ్యామా లేదా ఇవంతా కూడా ఈమెయిల్ ద్వారానే మాత్రమే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు పోస్ట్ ద్వారా ఎటువంటివి ఏమి చేయరనమాట ఓన్లీ ఈమెయిల్ ఓకే మనకు ఫీజ్ ఎంత ఉంటుంది అంటే మనం గ్రూప్ బి అలాగే గ్రూప్ సి ఉద్యోగాలకు ఇక్కడ సిక్స్త్ టు థర్టీన్త్ వరకు ఉన్న ఉద్యోగాలన్నిటికి కూడా రెండు వందల యాభై రూపాయలు ఫీజు అయితే ఇవ్వడం జరిగిందనమాట సో రెండు వందల యాభై రూపాయలు ఫీజు పే చేస్తే సరిపోతుంది అదే మీరు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఆడవాళ్ళు అయినట్లయితే ఒక్క రూపాయి కూడా ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీగా మనం అప్లై చేసుకోవచ్చు సో జనరల్ క్యాటగిరీలు అంటే ఓసీ కేటగిరీలో ఉన్న ఆడవాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చండి సో చివరి తారీఖు గుర్తుపెట్టుకోండి నవంబర్ పదహారు సో మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్కు ఎలా ఏ సిలబస్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారో అదే సిలబస్ ప్రిపేర్ అవ్వండి ఓకే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి చాలా మంచి అవకాశం ఎవరు వదులుకోవద్దు ఓకేనా సో ఓకే ఇంకా సో ఈ నోటిఫికేషన్ మీ దగ్గరికి తీసుకొచ్చాను కదా నాకు కొంచెం ఖర్చు అవుతుందండి సో ఆ ఖర్చు ఏంటి అంటే లైక్లు అనమాట సో లైక్లు ఇచ్చేస్తారు కదా సో లైక్స్ ఇచ్చేయండి నాకు ఎంకరేజ్మెంట్ వచ్చేస్తుంది ఓకే చాలా ఎంకరేజ్మెంట్ అనమాట సపోర్ట్ అనమాట అది సో నేను ఇంకా ఇంకా మీకు తెచ్చి ఇవ్వడానికి ఒక అందరికీ ఆల్బెస్ట్ ఇంకా చదువుకోండి ఉంటాను హ్యావ్ ఎ నైస్ డే